కాకుండా పాలక సమాజం కాకుండా ఏ సమాజాన్ని గుర్తించదు, ఎవరు గుర్తించారు పాలక సమాజాన్ని మారకుండా. తరతరాలుగా పీడితులైన నా సమాజం పాలిత సమాజం పాలక సమాజంగా మారినప్పుడు మాత్రమే నాకు నిజమైన వ్యక్తి వారికి అని చెప్పాడు బాబు సమయం. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయితే నిజమైన వ్యక్తి వస్తారని చెప్పలే, ఒక ఐపీఎస్ అయితే వచ్చే ప్రొఫెసర్ అయితే లేదు, డాక్టర్ అయితే ఒక ఇంజనీర్ అయితే చెప్పిండా. తరతరాలుగా పీడితులైన నా ప్రజలు పాలితులైన నా ప్రజలు పాలక పీడితులైన ప్రజలు పాలక సమాజంగా మారినప్పుడు మాత్రమే నిజమైన వ్యక్తి అన్నారు. ది పొలిటికల్ పార్టీస్ ఆర్ మాస్టర్ కీ టు ఓపెన్ ఆల్ ది డోర్స్ ఆఫ్ డెమోక్రసీ. మహనీయులకు వందనము, మహజనులందరి వందనము, బీద సాధల వందనము, మా దీన బంధువుల వందనము, జ్ఞానయోధునికి వందనము, మా జ్ఞాన పుత్రునికి వందనము. మహనీయులకు వందనము, మహజనులందరి వందనము, బీద సాధల వందనము, మా దీన బంధువుల వందనము, బీద సాధల వందనము, మా దీన బంధువుల వందనము. సత్య శోధకునికి వందనము, మహాత్మా ఫూలేకు వందనము. అంబేద్కర్ గారి ఉద్దేశం కూడా మీరు అందరూ స్టడీ చేయాలి, స్ట్రగుల్ చేయాలి. సో మరి బాగా చదువుకోవాలి, తర్వాత యూనో ఎప్పటికప్పుడు స్పందిస్తే బాగుంటుంది. నేను కూడా సో అది చాలా ఇంపార్టెంట్ మా అందరికి. సో మీరు ఆ పని చేపడుతున్నందుకు నేను మీ అందరినీ అభినందిస్తున్నాను. కొనసాగిద్దాం పూలే అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం. వర్దిలాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల విద్యార్థుల ఐక్యత. వర్దిలాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత. జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్. జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే. జోహార్ గౌతమ బుద్ధ. జోహార్ ఏకలవ్య. జోహార్ పెరియార్. జోహార్ కుమరం భీమ్. జోహార్ రమాబాయి. వర్దిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి సంఘాల ఐక్యత. వర్దిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి సంఘాల ఐక్యత. ఇక్కడ ఉస్మానియా కేంద్రంలో ఒక అంబేద్కర్ విప్లవంతో కూడిన సమావేశంతో రాజకీయ విప్లవం తీసుకెళ్ళడం మీరు ఎంతమంది అడుగున్నారు, ఎంతమంది అడుగుతా ఉన్నారు? మొదలు పెడదాం, ఇక్కడికెళ్ళి మొదలు పెడదాం. ఇదే ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా పెడదాం. అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విప్లవానికి పునాదులు వేద్దాం, రాజకీయ పునాదులు వేద్దాం, సామాజిక పునాదులు వేద్దాం, ఆర్థిక పునాదులు వేద్దాం. ఉస్మానియా యూనివర్సిటీ అంటే మొన్ననే 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. భారతదేశంలోనే ఒక గొప్ప యూనివర్సిటీగా పేరొందినటువంటి యూనివర్సిటీలలో ఉస్మానియా యూనివర్సిటీ ఉంది. మరి ఉస్మానియా యూనివర్సిటీ కూడా ఒక చరిత్ర ఉంది. భారతదేశ వ్యాప్తంగా కానీ ప్రపంచంలో కానీ ఎక్కడ అసమానతలున్నా ఎక్కడ అభద్రతా భావమున్నా స్పందించే గుణం ఈ నేలకు ఉంది, ఉస్మానియా యూనివర్సిటీకి ఉంది. ఈ విధంగా రాజకీయ పార్టీ పెడతా మీలాంటి సలహాలు సూచనలు అన్నీ కూడా నాకు అందియాలని, అండగా ఉండాలని మీ యొక్క సోదరునిగా నేను కూడా మీకు కూడా మీకు అన్నగా తమ్మునిగా మీకు ఉంటాను ఈ సందర్భంగా కోరుతూ.